ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెజెంట్ వైజాగ్ లో ఉన్నాం. సో వైజాగ్ లో మనం ఈ రోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా వాస్తుకి జ్యోతిష్యానికి గల సంబంధానికి అసలు ఏ విధమైనటువంటి రిలేషన్ ఉంది, ఏ విధమైనటువంటి కాంబినేషన్ తీసుకుంటుంది ఇది, అయితే కేవలం వాస్తు మాత్రమే పనిచేస్తుందా, అయితే ఈ జాతకాలకు సంబంధించి వాస్తుకి సంబంధించి ఖచ్చితంగా ఈ రెండూ చూడాలా లేకపోతే కేవలం ఒకటే చూడాలా, సో వీటికి సంబంధించిన సమాచారం ఈరోజు మనం విక్రమ్ రాజు గారితో డిస్కస్ చేద్దాం. సో విక్రమ్ రాజు గారు వచ్చేసేసి కంప్లీట్గా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన కంటెంట్స్ మీద మాట్లాడుతూ ఉంటారు. సో ఈయన వైజాగ్లో ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది కూడా సార్ మేము హరివాస్తు వాళ్ళని పిలిపించాము, అయితే 100 మంది పిలిస్తే 100 మందిలో ఒక 5 గురో 10 గురో ఖచ్చితంగా ఏమంటున్నారంటే సార్ మాకు ఏ విధమైనటువంటి మార్పు లేదు, అయితే మేము అక్కడ నుంచి మూవ్ అయిపోయాం, ఇదే మాట మాట్లాడుతున్నారు. అయితే అక్కడ నుంచి బయటకు వచ్చినా మాకు బాగుంది సార్, కానీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాకు బాగాలేదు, మీరు చెప్పిన కరెక్షన్ కూడా చేశాము అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజంగా అసలు 90% పర్సన్స్కి లేకపోతే 80% కానీ 70% కానీ ఎంతో కొంత పర్సంటేజ్ ఒక చిన్న మార్పు చేసిన 1 వీక్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు, సార్ మీరు అసలు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల్లో మాకు రిజల్ట్ వచ్చిందన్న వాళ్ళు ఎంతోమంది నాకు ఉన్నారు. అయితే ఈ 10 మంది 15 మందికి ఎందుకు రావడం లేదు అనే టాపిక్ మీద నేను ఇప్పుడు వైజాగ్లో 3 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. అయితే దీని మీద అసలు ఈయనతో డిస్కస్ చేశాను, అప్పుడు కొన్ని సీక్రెట్స్ ఈ వాస్తుకి జ్యోతిష్యానికి సంబంధించిన సీక్రెట్స్ అనేవి మనకు బయటికి రావడం జరిగింది. అయితే ఒక వాస్తుకి సంబంధించిన మార్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా రాదా అనే విషయం మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో విక్రమ్ రాజు గారు, మనం వచ్చేసేసి ఒక ఇంటికి విజిట్ చేశాం, ఆల్రెడీ గతంలో వెళ్ళాం మనం. అవును. అయితే ఎప్పుడైతే మనం విజిట్ చేసి అతనికి మార్పులు చెప్పామో, మార్పులు చెప్పిన తర్వాత టోటల్ మార్పులు చేసేసారు, కానీ ఆయన అక్కడ నుంచి మూవ్ అయిపోయాడు. మార్పులు చేసిన వెంటనే ఒక హయ్యర్ అఫీషియల్, ఏపీ మొత్తంలో కూడా ఒక హయ్యర్ అఫీషియల్ అది రెంట్కి తీసుకోవడము, ఆ హయ్యర్ అఫీషియల్ వచ్చిన వెంటనే ఇంతకు ముందు అఫీషియల్ కంటే వీళ్ళు చాలా బెటర్మెంట్, మీరు ప్రాక్టికల్గా మీ కళ్ళతోనే మీరు చూశారు. ఎగ్జాక్ట్. ఎస్ సార్. ఎస్ సార్. అయితే మెయిన్ ఓనర్ కి మాత్రం అక్కడ నుంచి మూమెంట్ అయిపోయాడు, మళ్ళీ అదే దోషం ఉన్న ఇంట్లోకి వెళ్ళాడు. మళ్ళీ ఈరోజు అది కూడా చూసాం మనం, అదే ఇంట్లో దోషంలో ఆయన ఇప్పుడు జాతకం చూస్తే ఇన్ని రోజులు బాగాలేదు, ఎందుకంటే మనం ఒక 6 మంత్స్ బ్యాక్ 8 మంత్స్ బ్యాక్ కరెక్షన్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఒక 1 మంత్లో కరెక్షన్ అయిపోయింది, ఆయన అక్కడికి మూగుడు అయిపోయారు. అవును. అయితే మూ అయిన వాళ్ళు అంటే ఏదైతే దోషం ఉన్న ఇంట్లోకి మళ్ళీ వచ్చాడో, వచ్చిన తర్వాత మళ్ళీ అదే ట్రబుల్ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఇతనికి మంచి జాతకం లేదా అసలు ఎట్లా, ఒక ఎగ్జాంపుల్లో మనం, ఎందుకంటే ప్రేక్షకులకు కూడా ఏంటంటే చాలా వరకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా వాస్తు మార్పులు చేయగానే రిజల్ట్ వస్తుందా, కొంతమందికి రాదు అంటారు. సో దీనికి సంబంధించిన మీ ఎక్స్ప్లెనేషన్ ఏముంది ఒక్కసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏం జరుగుతుందంటే సార్, వాస్తు అనేది మీరు సరిచేసినప్పటికీ ఆ యొక్క మనిషి యొక్క జాతకంలో ఆ యొక్క ఫలితం అనుభవించేటటువంటి యోగం కనిపించినప్పుడు, ఏదైతే గత కొద్ది కాలం, గత కొన్ని నెలల క్రితం మనం మీరు సాక్షి అంటే డైరెక్ట్గా మీ ప్రజెన్స్తోనే ఒక ఇల్లు సరి చేయడం జరిగింది. సరి చేసిన తర్వాత ఇంటిని మనం పర్ఫెక్ట్గా కరెక్ట్ చేసాం సార్, కానీ అంత పూర్తయిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడం జరిగింది. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇంత అద్భుతంగా ఆ ఇంటిని తయారు చేసిన తర్వాత దాని యొక్క ఫలాన్ని ఆయన అనుభవించాల్సి ఉంది. ఓకే. కానీ ఇది మీ వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పర్ఫెక్ట్గా అక్కడ అన్ని దోషాలు నివృత్తి చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే క్షుణ్ణంగా గమనిస్తే ఆ యొక్క యజమాని యొక్క జన్మ లగ్న జన్మ నక్షత్రం నామనక్షత్రం ప్రకారం తన యొక్క కుండలిని ప్రకారం ఇంకా ఆ యొక్క ఫలాలు అనుభవించే సమయం ఖచ్చితంగా లేదు. దానికి ఇంకా సమయం 4 నెలలు ఉంది సార్. ఈ 4 నెలలు యజమాని ఏం చేశారంటే అక్కడి నుంచి ఈ ఏపీలో హయ్యర్ అఫీషియల్స్కి ఆ ఇంటిని వాళ్ళు ఆ అఫీషియల్స్ కావాలని తీసుకోవడం వల్ల, హై రికమెండేషన్ చేసి తీసుకోవడం వల్ల ఈ యజమాని ఆ ఇంటిలో నుంచి, అంటే సాక్షాత్తు మీరే వచ్చి సరి చేసినటువంటి ఆ ఇంటిలో నుంచి
వేరే దగ్గరికి షిఫ్ట్ అవడం జరిగింది. దాన్ని రీసెంట్గా మళ్ళీ మీతో చెక్ చేయించాం కదా సార్. అప్పుడు తేలింది ఏంటంటే ఈ ఇంటిలో ఏదైతే దోషం ఉందో అదే దోషం అన్న మరొక ఇంటిలోకి ఆయన అదే దోషం అన్న ఇంటిలోకి మళ్ళీ సేమ్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యారు. అది ఆయన సొంత హౌసే, రెంట్ కూడా కాదు. అప్పుడు క్షుణ్ణంగా మరొకసారి ఆయన జాతకాన్ని పరిశీలించినప్పుడు అదే దోషం ఆ జాతకంలో కనిపించింది. అందుగురించి గత కొన్ని రోజులుగా మీతో మాకున్నటువంటి ఈ సాన్నిహిత్యంలో మేము తెలుసుకున్నది ఏమిటి అంటే, మీరు 100% వాస్తుని పర్ఫెక్ట్గా సరిచేసినప్పటికీ ఆ యొక్క యజమాని జాతకరీత్యా ఆ యొక్క ఫలాలను అనుభవించేటటువంటి స్థితి ఆ జాతకంలో లేనట్లయితే, ఏదో ఒక కారణం చేత, సింపుల్గా చెప్పాలి అంటే కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు అమెరికాలో ఉంది, కొన్ని రోజులు మా తల్లిదండ్రి యొక్క అవసరం మాకుంది, దయచేసి మా దగ్గరికి రండి అని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సరికానటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్లో కూర్చోబెట్టేటటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇచ్చే జాతకంలో ఆయన ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే దీనికి ఎగ్జాంపుల్ చెప్పేస్తాను నేను. అయితే ఇక్కడ ఒకటి గమనించండి అందరూ కూడా, మనం ఒక ఇంటికి సంబంధించిన మార్పులు ఇచ్చేసాం, ఎప్పుడైతే ఆ ఇంటిలో ఆ క్షణం నుంచి ఉంటారో 100% వాళ్ళకి రిజల్ట్ రావాలి. కానీ వాళ్ళ జాతకంలో అసలు ఆ ఫలాలు పొందనటువంటి జాతకం ఉంటే గనక వీళ్ళను వాళ్ళ పిల్లల రూపంలోనో లేకపోతే ఇంకెవరన్నా రూపంలోనో లేకపోతే అమెరికా ట్రిప్ అనో లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళి మళ్ళీ దోషం ఉండే అట్లాంటి దోషం ఉండే ఇంటి లోపల ఉండి ఈ ఫలాలను అనుభవించకుండా చేస్తుంది. ఖచ్చితంగా సార్, దానికి కూడా మనకి గత 3 రోజుల నుంచి ఒక ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని కూడా మనం చవి చూసాం సార్. ఇక్కడ శ్రీకాకుళంలో దాని మార్పు జరిగిన మరుక్షణం నుండి వాళ్ళకి ఆ ఫలితాలు కనబడడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. 100% నిన్న మార్పు వస్తే నిన్న సాయంత్రానికే, నిన్న ఉదయం మారిస్తే నిన్న సాయంత్రానికే ఫలితం. ఎక్కడ వరకు, ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి సమయంలో నిన్న మార్నింగ్ ఒక మార్పు అనేది జరిగింది సార్. ఒక ప్లేస్ మనం మొన్న సాయంత్రం కరెక్ట్ గా 4 గంటలకు రీచ్ అయినా ఆయన చెప్పడము, ఆయన రాత్రి వర్క్ స్టార్ట్ చేసి నిన్న సాయంత్రం దాకా క్లోజ్ కూడా చేసేయడము, ఇప్పుడు రిజల్ట్ ఏంటిది? నిన్న సాయంత్రం అది క్లోజ్ చేసిన మరుక్షణమే కొన్ని ఫోన్ కాల్స్ రావడం, కొన్ని కన్ఫర్మేషన్స్ అయిపోవడం జరిగింది సార్. ఎన్నో రోజుల నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నవని సాల్వ్. అవును సార్, ఇది ఎన్ని సంవత్సరాల వాస్తులో అనుభవం ఉన్నప్పటికీ లేదా జ్యోతిష శాస్త్రంలో అనుభవం ఉన్నప్పటికీ మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ అనుభూతి వేరు సార్, అద్భుతంగా ఉంటుంది. 100% ఈ 3 రోజుల నుంచి మీతో నేను చేస్తున్న జర్నీలో ఎన్నో అనుభవాలు, మంచి మంచి అనుభూతులు కూడా. ఎందుకంటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని చేంజ్ చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిమిషాల్లో ఫలితం ఇస్తుందా అంటే ప్రత్యక్షంగా చూడగలుగుతూ ఉన్నాం ఈ 3 రోజులు. 24 అవర్స్ అయితే మీకు ఒకటి అయితే కనిపించేసింది. ఖచ్చితంగా కనిపించింది.